ఉపాధ్యాయుల పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ ప్రభుత్వం ఏ రకంగా ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తుంది? కేసులు ఎట్లా పెడుతున్నారు? లోపల ఎట్లేస్తున్నారు? ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు? మీరు మీ తోటి మిత్రులతో మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుంది. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీగా ఉంది అనేది కూడా మీరు గమనించాలి. 5 సంవత్సరాల్లోనే 73% ట్రీట్మెంట్ ఇచ్చిన ఒకే ఒక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఏ రాష్ట్రం అన్న ఇస్తే చెప్పండి. కరోనా వచ్చినా కష్టాలున్నా ఇవాళ కొంత కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నా ఇవాళ 73% ట్రీట్మెంట్ ఇచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల కన్నా అత్యధిక వేతనాలు పొందుతుంది తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయులే. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి వేతనాలు లేవు. ఇవాళ రిటైర్డ్ ఉపాధ్యాయుల పట్ల కూడా ప్రభుత్వం ఎంత పాజిటివ్గా సానుకూలంగా ముఖ్యమంత్రి గారు స్పందించారో కూడా దయచేసి మీరు ఆలోచించారు. ఇవాళ జిల్లా ఏర్పడని ఇక్కడే డియూ వచ్చింది. ఇవాళ ఇక్కడనే ఎస్టీయు జిల్లా సమావేశాలు జరుపుకునేటువంటి అవకాశం మీకు దక్కింది. ఇవన్నీ కూడా ఇవాళ జరిగినాయంటే ఒక ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతో పనిచేయడం వల్ల సాధ్యం జరిగింది. కానీ 3 సంవత్సరాల్లోనే పల్లె పల్లెలో మారుమూల ఆదిలాబాద్ గోడుగూడెం నుంచి ఖమ్మం జిల్లా కోయగూడెం వరకు ఆలంపూర్ వరకు ఎక్కడ పోయినా ప్రతి ఇంటికి కూడా నల్లా పెట్టి స్వచ్ఛమైన నీళ్ళు ఇచ్చి శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కారం చేసింది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో 33 జిల్లాల్లో మొదటి స్థానంలో సిద్దిపేట జిల్లా నిలిపిన మా జిల్లా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఓర్వలేక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మనం నాణ్యమైన కరెంట్ ఇస్తుంటే మీరు బాయిల దగ్గర బోర్ల దగ్గర మీటర్ పెట్టాలి, దాన్ని కొలవాలి, లెక్క తీయాలని చెప్పి మీరు తీస్తారా, మీ డబ్బులు ఆపమంటారా అని 30,000 కోట్లు ఆపేది. రాష్ట్రం యొక్క స్వంత వనరుల అభివృద్ధిలో తెలంగాణ నంబర్ 1 అని వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మన ఊరు మన బడిని కూడా చాలా స్పీడ్గా టేకప్ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో దీనికి మాత్రం నిధులలో ఎట్లాంటి ఆటంకం కలగొద్దని చెప్పి దీనికి డబ్బులు కూడా కేటాయించినాం. ఫుల్ స్పీడ్గా పాఠశాలల్లో మంచి మౌలిక సౌకర్యాలు, అద్భుతమైన మౌలిక సౌకర్యాలు, అందరికీ డిజిటల్ క్లాస్ రూమ్లు, డ్యూయల్ డెస్కులు, డైనింగ్ హాళ్ళు, రన్నింగ్ వాటరు, మంచి వాష్రూమ్స్, టాయిలెట్స్, ప్లేగ్రౌండ్స్, అవసరమైనన్ని తరగతి గదులు, కాంపౌండ్ వాళ్ళు, కిచెన్ షెడ్డు, అన్ని సౌకర్యాలతో మంచి పాఠశాల నిర్మాణ ప్రక్రియ ఇంకా వేగవంతం చేస్తాం. ఆ ఫలితాలు కూడా మీరు ఒక 6 నెలలు 7 ఏళ్ళ లోపల చూస్తారు. హరీష్ ఏమో నాకెందుకు అన్నాడు నాకు తెలియదు, కానీ అంత నాకు తెలిసి అన్న ఒకవేళ అనుంటే ఏంటి అనుంటే ఒకసారి ఏపీలోకి వచ్చేదాన్ని ఆ టీచర్లని ఇక్కడ వాళ్ళని మాట్లాడి వాళ్ళ పిఆర్సీది మన పిఆర్సీ పెట్టి పక్కన పెట్టి ఆ చూస్తే తెలుస్తుంది. ట్రీట్మెంట్ ముందు ఎంత ఇచ్చామో వాళ్ళు ఎంత ఇచ్చారో, ఆ తర్వాత పిఆర్సీ మనం ఎంత ఇచ్చామో వాళ్ళు ఎంత ఇచ్చారో, ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్న ఎంప్లాయీకి ఎంత బెనిఫిట్టో, వాళ్ళు వచ్చి ఒక 40 సంవత్సరాలు ఆ టీచర్ రిటైర్ ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయిన తర్వాత వస్తే దానికి ఎంత వస్తుందో ఒకసారి మెరుగు చేసుకోమనండి, వేసుకుంటే తెలుస్తుంది. మీరు లే ఇంకోటి ఆయన చెప్పండి, మీరు వెళ్ళి టీచర్లు అనగండి ఏమయ్యా మంత్రి గారు చెప్పారు మీ గల్లో ఇబ్బందులు లేవన్నారు, నిజమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అడగండి చెప్తారు. ఇప్పుడు నిన్నక మొన్నే కదా టీచర్తో మీటింగ్ పెట్టినప్పుడు మీ టీవీలో విజయవాడలతో మాట్లాడారు చెప్పారు కదా, ఏ విషయం మీకు ఎందుకు ఇలాంటిది తెలుసు? అదేంటిది అదే లోకేష్ కదా పార్టీ ఆఫీస్ పెట్టి కట్టాడు కదా, చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీస్ పెట్టాడు కదా, ఇక్కడ మేము పెట్టాము పార్టీ ఆఫీసు. లోకేష్ కదా ఇల్లు కట్టుకోవడానికి అక్కడ స్థలం పెట్టుకోవడం మేము పెట్టుకున్నావా? బస్సు వచ్చడానికి ఈ వైజాగ్ ప్రాంతంలో నేను మొన్నే చెప్పాను మీకు, నేను 15 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను, ఎంపీగా చేశాను, ఏంటి ఎప్పుడో అయితే సగం నా జోబులోకి వచ్చేస్తుందని ఆలోచన ఉండేది. అది ధర్మం కాదు, ప్రభుత్వం మన ప్రజలు ఎందుకు అధికారం ఇస్తారంటే మనం ఏదో చేస్తాం మా ప్రాంతానికి మమ్మల్ని నమ్మేము ఏదో కార్యక్రమం చేస్తామని ఇచ్చారు, ఇది ఇది సమంజసం కాదు అని చెప్పి చెప్పాను. పార్టీ ఆఫీస్ వచ్చి అక్కడ అక్కడ ఇవ్వడం పార్టీ ఆఫీస్ బుద్ధి నుండి పెడతారండి నీచం.
అదే నేను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ప్రక్రియ అది. కాంగ్రెస్ గవర్నమెంట్లో జరగలేదు ఆ ప్రక్రియ. లేదు, నేను ఉన్నప్పుడు జరగలేదు. చెప్తా ఉందా ఏంటి చేసుకొని ఈ పనులు చేసి ఇలాంటి పనులు చేసి మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు తగ్గుదామా అని అన్నది నేను చెప్తాను. నేను నాకైతే ఐడియా లేదు. ఇప్పుడు రెండు విషయాలు మనకి మీకు నాకు పెండింగ్ ఉన్నవి. ఒకటి అదే బస్సు. ఇప్పుడు రెండు విషయాలు మనకు పెండింగ్ ఉన్నాయి. ఒకటి రైల్వే, వాటి వచ్చి రైల్వే జోన్, రెండు వచ్చేది ఈ భూములు. రెండింటి మీద తర్వాత మీటింగ్లో నేను చెప్తాను. సరే మాట్లాడడానికి లిస్ట్ వచ్చే మాట్లాడి రాఘవులు మాట్లాడినా, రాఘవులు మాట్లాడినా, నారాయణ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఏంటి, ఎవరు మాట్లాడినా రాజకీయ ఉపన్యాసాలు ఇది అంశం చెప్పాలా అంటే విశాఖపట్నం వచ్చి పరిపాలన రాజధాని అయితే ఓ పెద్ద రాజధాని అయితే ఇక్కడ వచ్చి దోచుకుంటారా అంటే మన ప్రాంతంలో అందరం మేము అందరం దోపిడీదారులమా? ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దోపిడీదారు. అక్కడ ఉన్న అందరం పుణ్య పురుషులా? 29 గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ పుణ్య పురుషులా? ఏం మాట్లాడేవి? ఇక్కడైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఏరియా 5-10 వేల కోట్లు అయితే బ్రహ్మాండంగా బొంబాయిలో తయారవుతాయి ఈ సిటీ అని చెప్పి నేను చెప్పాను. ఏమో నాకు తెలిసి వైసీపీ ఎక్కడ మిమ్మల్లో మేము ఎక్కడ కూడా ఏ వివాదాల్లోనూ మేము దూరలేదు. దూరం కూడా భగవంతుడి దేవల్ల మా తల్లిదండ్రులు సంపాదించాల్సి, మా తాత సంపాదించింది మాకుంది, మాకు చాలు మా అని నిన్న ఎవడో ఒక నాయకుడు మాట్లాడాడు బొత్స సత్యనారాయణ గారు అని చెప్పి, అందుకని చెప్పాను నీకు నేను మాట్లాడు. అందుకు మాకు భగవంతుడి దేవల్ల మాకు ఉన్నారు. నేను చదువుతున్నప్పుడు, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చదువుతున్నప్పుడు నేను స్కూటర్ మీద వచ్చి నేను మా నాన్నగారు వచ్చి నన్ను కాలేజీకి పంపించాడు. నన్ను కాలేజీకి పంపించాడు. నేను మా నాన్నగారు కాలేజీ అయిపోయింది 85లోనే నేను సొంత అంబాసిడర్ కారులను సొంత కారులో తిరిగాను నాకు భగవంతుడి దయ వల్ల.